హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పావని కుక్స్ అండ్ బ్లాగ్స్ తెలుగు నేను పావని అండి సింపుల్గా శారీ డ్రైపింగ్ అమ్మవారికి కలసం అలంకరణ ఎలా చేయాలో చూపిస్తాను ఐదు నిమిషాల్లో అయిపోతుంది ఫస్ట్ వచ్చేసి మీకు తెలిసిందే కదా రెండు మూడు వీడియోలు చేశానండి ఫస్ట్ ఒక ప్లేట్లో రై బియ్యం మూడు పిడికెళ్ళు వేసి పెట్టుకోవాలండి కలసం చొంబు కలసం కాయ పెట్టుకోవాలి శారీని ఇలా కుచ్చుళ్ళు లాగా చేసుకోవాలి శారీ మొత్తం ఇలా చేసేసుకోవాలండి ఇలా వెయిట్లెస్ శారీ అయితే బాగుంటుందన్నమాట సో ఇలాగా మామూలు ఫ్లీట్స్ పెట్టుకుంటాం కదా అలా పెట్టేసుకోవాలి శారీ మొత్తము ఫుల్ శారీని పెట్టేసుకోవాలి అటు ఇటు ఏం వదలకుండా చూసారు కదా ఇలాగ ఇలా పెట్టేసుకొని ఇలా పిన్స్తో సెట్ చేసుకోవాలండి పెద్ద పిన్స్ ఉంటాయి కదా వాటితో సెట్ చేసుకునేసేయండి ఐదు నిమిషాల్లో ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట వరలక్ష్మి వ్రతంకే కాదు మంగళవారం అలాంటప్పుడు సింపుల్గా చేసుకోవాలనుకున్నప్పుడు ఇలా చేసేసుకోవచ్చు హెవీగా చేసుకోలేమో అంత టైం లేదనుకున్నప్పుడు ఇలా సింపుల్గా ఈజీగా ఫైవ్ మినిట్స్లో అలంకరించేసుకోవచ్చు అండి ఇలాగా అన్ని ఫ్లీట్స్ సెట్ చేసుకునేసేయండి చాలా అందంగా ఉంటుందండి చాలా ఈజీగా కూడా అయిపోతుంది ఎవరైనా చేసేయొచ్చు అనమాట ఎక్కువ కష్టపడకుండా సింపుల్ మెథడ్ అనమాట ఇది పవిట తీసి ముందుకు పెట్టడము ఇవంతా సెట్ చేయలేము మా వల్ల కావట్లేదు అనుకున్నప్పుడు ఇలాంటి పద్ధతిలో కూడా శారీని అలంకరించవచ్చు అనమాట అమ్మవారికి ఇలా మూడు పిన్స్తో సెట్ చేసుకున్నామంటే ఫిల్స్ చాలా నీట్గా వస్తాయండి చూసారు కదా ఇలాగండి ఇప్పుడు ఇలా పెట్టేసుకోవాలి కలసం చుట్టూ ఇలా పెట్టేసుకుంటున్నాము పెట్టేసుకొని ఇక్కడికి సెట్ చేసుకొని ఒక పిన్ను సెట్ చేసుకోవాలి అక్కడ కొంచెం సరి సరిచూసుకొని ఇలా పిన్ను సెట్ చేసుకున్నామంటే పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట కూర్చుళ్ళు ఇలాగా కొంచెం టైట్గా పెట్టేసుకోండి ఇప్పుడు కింద పెట్టుకున్నాం కదా అవి వదిలేసి ఫ్రిల్స్ ఇలా సెట్ చేసుకునేసామంటే అంతేనండి అమ్మవారిని శారీతో అలంకరించినట్టే చూశారు కదా పర్ఫెక్ట్గా వచ్చేసింది చాలా ఈజీగా రెండు నిమిషాలు కూడా పట్టలేదండి ఇలా ఈజీగా ఇలా అందంగా అలంకరించేసుకోవచ్చు అనమాట ఇప్పుడు మనం అమ్మవారి మొహం సెట్ చేసుకునేద్దాము సెట్ చేసుకొని ఇంక మీ దగ్గర ఉండే నగలు అన్నీ వేసుకోండి పువ్వులతో అలంకరించేసుకోండి మీరు ఏమైనా చేసి పెడతారో అవన్నీ చేసి పెట్టుకున్నామంటే మనము ఇలా ఇంత ఈజీగా ఇంత సింపుల్గా అమ్మవారిని అలంకరించేసుకోవచ్చు ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా ఈజీగా చేసేసుకోవచ్చు అండి చాలా నీట్గా వస్తుంది చూశారు కదా వీడియో నచ్చింది అని అనుకుంటే వీడియోని తప్పకుండా లైక్ చేయండి ఎవరైనా అప్పుడప్పుడే కొత్తగా పెళ్ళి చేసుకోలేని వాళ్ళు ఉంటారు కదా అలాంటి వాళ్ళకి ఇలాంటి మెథడ్ ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్కి ఎవరికైనా అవసరమైనకున్న వాళ్ళకి కొంచెం షేర్ చేయండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది కదా దాన్ని ప్రెస్ చేయండి పక్కనే వచ్చి బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేసుకున్నారంటే నేను ఏదైనా వీడియో చేస్తే నోటిఫికేషన్ రూపంలో వస్తాయండి ఇలాగ అందంగా అలంకరించేసుకున్నారంటే అమ్మవారి శారీ కట్టడం పూర్తి అయిపోయినట్లేనండి చూశారు కదా ఎంత సింపుల్గా ఎంత ఈజీగా అయిపోయిందో చాలా నీట్గా కూడా వచ్చేసింది ఎలా ఉంది వీడియో అనేది నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి తప్పకుండా చెప్పండి థ్యాంక్ యూ